అందరికీ నమస్కారం. మనం మన జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలి అంటే ఒక శారీరకంగా మెటీరియలిస్టిక్గా భౌతికమైన సంపదలతోటి వీటితోటే కుదురుతుంది అనుకుంటే కాదు అనేది మనందరికీ తెలుసు. ఏదో ఎక్కడో కావాలి మనకు. ఆ కావాల్సింది ఏంటి అంటే ఏంటో మనకు ఎవరికి కూడా తెలియదు. అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఆనందంగా మాత్రం ఉండదు. ఇంకేదో లేదు అని ఒక అసంతృప్తి మనల్ని వేధిస్తూ ఉంటుంది. వీటికన్నిటికీ కారణం ఏంటని మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకుంటుంటే, మనలో శక్తి సరిగ్గా లేనప్పుడు మన యొక్క శక్తి మండలంలో కానీ మన యొక్క శరీరంలో కానీ మన శరీరానికి కలిసి ఉన్న ఈ శక్తి మండలంలో ఉన్న చక్రాల్లో కానీ సరైన శక్తి లేకపోతే, ఆ శక్తి చక్రాల్లో ప్రాపర్గా లేకపోయినా ఆ చక్రాల్లో శక్తి సరిగ్గా లోపలికి వెళ్ళి లోపల తయారైన చెడు శక్తి బయటికి వెళ్ళడం అనేది జరగకపోయినా కూడా మనకు ఏదో తెలియని ఒక ఇబ్బందో హెవీనెస్, వెలితో రకరకాలైన మానసికమైన రుగ్మతలు కానీ భావాలు కానీ మనలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక శరీరం ఎలాగైతే శుభ్రంగా ఉంటే మనం ఫ్రెష్గా ఎలా ఫీల్ అవుతాము, అలాగే మన ఎనర్జీ ఫీల్డ్ కూడా స్వచ్ఛంగా శుభ్రంగా మంచి శక్తితోటి ఉంటే మనము మానసికంగా ఎమోషనల్గా ఆనందంగా సంతోషంగా మనం ఉంటాం. మనకు తెలియకుండానే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది లేకపోతే, ఎందుకు అది మనకు అర్థం కాదు. ఈ ఎనర్జీ అనేది అది ఒక ఫోర్త్ స్టేట్, ఒక అయానిక్ స్టేట్. అంటే మన యొక్క ఈ భౌతికంగా కనిపించే ఈ స్టేట్స్ కన్నా, అంటే ఇది ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థం కన్నా ఇంకా సూక్ష్మంగా సున్నితంగా ఉంటుంది. ఆ సూక్ష్మంగా ఉన్న ఎనర్జీలో కూడా ఇంకా రెండు మూడు రకాలు ఉంటాయి. ఈ భౌతికమైనదే కాకుండా యాస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, అంటే సూక్ష్మ శరీరము, అతి సూక్ష్మ శరీరము, అంటే అవన్నీ మన శరీరమే. అంటే మన శరీరం అంటే మన శరీరం ఇక్కడితోటి, మన శరీరం ఎక్కడైతే ఈ చర్మంతో ఆగిపోయిందో అక్కడ ఆగిపోవడం లేదు. మనం మనలోంచి వచ్చే ఒక శక్తి పుంజాలు మన చుట్టూ ఒక అద్భుతమైన శక్తి వలయంలా ఏర్పడి అవి ఎంత బాగా ఉండి ఎంత ఫ్రెష్గా ఉండి ఎంత చక్కగా మనలోగా ఫ్లో ఉంటే, అంటే బయట శక్తి లోపలికి తీసుకోవడము, లోపల ఉన్న శక్తి బయటకు వెళ్ళడం అనేది ఎంత సాఫీగా ఎంత చక్కగా జరిగితే మనము అంత కంఫర్టబుల్గా అంత ఆనందంగా ఉంటాం. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, డిస్ ఈజ్ అంటే ఈజీగా లేకపోవడం. డిస్ ఈజ్, ఈజ్ అంటే ఈజీగా ఫ్రీగా ఉండడం. ఆ ఈజీగా లేకపోవడం అంటే ఏంటి? ఈ శక్తి మనలో ఫ్లో అయి బయటకు వెళ్ళేది ఈజీగా లేకపోవడం కూడా. ఇప్పుడు చూడండి, మనం ఆహారం ఏదో తింటాము, అది వెళ్ళిపోయి సరిగ్గా అరగలేదు అంటే ఈజీగా ఫ్లోగా వెళ్ళి ఎక్కడెక్కడ ఏది అరగాలో అది అరుగుతూ వెళ్ళిపోయి బయటకు వెళ్ళే వరకు సాఫీగా జరిగిపోయింది అనుకోండి, మీకే ఇబ్బంది ఉండదు కదా. అలాగే ఈ బయట నుంచి వచ్చే శక్తి, మనలో ఉండే శక్తి నాళాల లోపల 72,000 నాడులు ఉంటాయన్నమాట. వాటన్నిటిలోనూ ఈ శక్తి వెళుతూ వస్తూ ఉంటుందన్నమాట. ఈ వెళుతూ వస్తుండే ఫ్లో అనేది ఎప్పుడైతే బాగా లేదో మనకు శారీరకంగా కానీ మానసికంగా కానీ భావాత్మకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏదో ఒక విధమైన ఇబ్బంది కానీ బాగా లేదు అనే ఒక భావన కానీ మనల్ని పీడిస్తూనే ఉంటుంది. ఆ కారణంగానే మనము ఈ ఎనర్జీ సెంటర్స్, అంటే ఈ చక్రాలు ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి అనేది కొంత మాట్లాడుకుంటూ వస్తుంది. ఇంతకుముందు మన మూలాధార చక్రం గురించి, ఆ మూలాధార చక్రం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఏ ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. నీ జీవితం అనే దానికి ఒక పునాది. ఆ శక్తి, దాని యొక్క శక్తి సరిగ్గా ఉండి ఆ చక్రం సరిగ్గా లేకపోతే నీకు జీవించాలని కోరుకుండదు. లేకపోతే ఎంత డబ్బు లేదు అనే ఒక భావన, అంటే పావర్టీ కాన్షియస్నెస్ అన్నమాట, పేదరికము, లేకపోతే బాధగా ఉండడము, బాగా లేకపోవడము, ఆరోగ్యంగా లేకపోవడము, కండరాలు సరిగ్గా పనిచేయకపోవడము, హార్ట్ సరిగ్గా పనిచేయకపోవడము, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ కూడా దానివల్ల జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క లక్షణము, ఆ లక్షణాన్ని బట్టి దాని మీద ఏ పద్ధతిని మనం అనుసరిస్తే ఆ చక్రం సరిగ్గా ప్రాపర్గా పనిచేస్తుంది అనేది మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఇప్పుడు మనం అనాహత చక్రం దగ్గరికి వెళ్తున్నాం. అనాహత చక్రము అంటే, అనాహత అంటే అది
మనము ఏ ఇప్పుడు ఏదైనా ఒక సౌండ్ రావాలంటే ఏదో ఒక రెండు కలవాలి, రెండు చేతులు కలవాలి, ఏదో ఒక ఘర్షణ రెండింటి వల్ల వచ్చేది ఒక సౌండ్. ఇది ఏదీ లేకుండా తనకు తానుగా ఒక శబ్దంగా వచ్చే ఒక అనాహత నాదం అన్నమాట. అది ఎంతో, అది ఒక ప్రేమని, ఆ చక్రం బాగా ఉంటే మనం ఎంతో కంపాషనేట్గా ఎంతో మంచిగా ఎదుటి వాళ్ళ యందు ఒక అవగాహన భావంతో వాళ్ళకి ఏదైనా మంచి చేయాలని స్నేహపూరితంగా ఉండడము, ఇవన్నీ మనలో ఉంటాయి. అవి లేవనుకోండి, ఆ అనాహత చక్రము సరిగ్గా పనిచేయకపోతే, సరిగ్గా శక్తి లేకపోతే మనకు చాలా అసూయ, ద్వేషము, క్రూరత్వము ఇవన్నీ మనలో కనిపిస్తుంటాయి. ఎదుటి వ్యక్తి అందు గౌరవం లేకుండా, ప్రేమ లేకుండా, స్నేహభావం లేకుండా, నేను నాది అనే ఒక చాలా సంకుచితంగా ఆ మనుషులు తయారవుతారు. అంటే అసలు మన ఆధ్యాత్మిక ప్రగతి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఒక మనిషి జీవితంలో తను ఎంతో ప్రగతి సాధిస్తూ ఉన్నాడు అంటే మూలాధార చక్రం నుంచి ఒక్కొక్క చక్రాన్ని అది క్లియర్ చేసుకుంటూ ఆ శక్తి పైకి వెళుతూ ఉంటే మనకు మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి, అంటే ఈ అనాహత చక్రం నుంచి కింద వరకు లోయర్ చక్రాలు అవి, ఈ భూమి మీద, ఈ భూమి మీద జీవించడానికి సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటే ఏంటి, అమ్ము నన్ను ఎవరో చేంజ్ చేస్తారో, నన్ను నేను రక్షించుకోవాలి, నేను జాగ్రత్తగా ఉండాలి, నాకు నేను చాలా ప్రొటెక్టెడ్గా ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి అని తన మీద తనకు చాలా ఇష్టంతో చాలా భయాన్ని అధిగమిస్తూ సర్వైవల్ కోసం కష్టపడుతూ ఉండేది ఈ చక్రాలు చూసేటప్పుడు. ఇంకా పైకి వెళ్తున్నప్పుడు నేనే కాదు, అందరూ నేనే, నా ఫ్యామిలీ నేను, నా చుట్టుపక్కల వాళ్ళు నేను అని ఒక భావము, ఒక బ్రాడ్ మైండెడ్గా మనిషి తయారవడం అనేది ఇక్కడి నుంచి మనకు, ఇది పెరుగుతూ ఉన్న కొలది మనకు ఆ చక్రాలు బాగవుతున్న కొలది మనకు అలాంటి భావన కలుగుతుంది. అంటే ఈ ఆధ్యాత్మిక యొక్క శక్తి, అంటే మనిషి యొక్క శక్తి పెరగడం, మనిషిగా ఒక మానవత విలువలతోటి ఉన్నత మానవుడిగా ఎదగడానికి కావాల్సిన శక్తి అంతా ఈ చక్రాలు బాగవుతున్న కొలది ఆ పర్సనాలిటీలో మనకు కనిపిస్తాయి. ఈ కనిపిస్తున్నప్పుడు మనం అరే ఆ వ్యక్తిని చూస్తే మనకు ఎంతో ఆనందంగా, సంతోషంగా, గౌరవంగా అనిపిస్తూ ఉంటుంది. మనం ఎంతరో మహాత్ముల్ని చూస్తుంటాము, లైక్ మనకు రమణ మహర్షి కానీ, ఇలా వీళ్ళందరినీ చూస్తుంటే ఈ గురువులు వీళ్ళు అక్కడికి వెళ్ళగానే ఒక ప్రశాంతత వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళలోంచి వచ్చే ఆ కాంతి పుంజాలు, ఆ శక్తి పుంజాలు మన లోపలికి వెళ్ళి మనల్ని శుభ్రం చేసి మన మనసుకి కావాల్సిన ప్రశాంతత మనకు ఇస్తూ ఉంటాయన్నమాట. అంటే మన లోపలికి వెళ్ళి ఆ శక్తిని మార్చగలిగినంత శక్తి ఆయనలోంచి వచ్చే శక్తి పుంజాలకు. కాబట్టి మనము దీన్ని గుర్తించాలి, ఎంత మనము శుభ్రంగా ఉంటే శక్తి మండలాన్ని స్వచ్ఛంగా, శుభ్రంగా, పాజిటివ్ ఎనర్జీతో నింపి ఉంచితే మనము అంత ప్రశాంతంగా ఉంటాము.